ఈ జన్మకే కాదు కృష్ణవేణి, జన్మ జన్మలకి నువ్వే నా భార్యగా పుట్టాలి. మీ అమ్మ హాస్పిటల్లో ఉందమ్మా. మేడం మీరు నా సంగతి వదిలే, నువ్వేంటి ఇక్కడ? మేడం వంశీ గారి కోసం వచ్చాను. వంశీ గారి కోసం? వంశీ గారితో నీకేంటి పని? మేడం అది వంశీ గారు నన్ను దొంగ బారి నుంచి కాపాడారు. ఆఫీస్కి వెళ్తుంటే పార్క్లో కనిపించారు. థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఇంతలో మీరు కనిపించారు. ఓకే ఓకే. మేడం మీరు? అయ్యో కృష్ణవేణి, ఏం చెప్పను, ఈ రోజు నాకు ఎంతో ఎక్సైటింగ్ గా ఉంది. వంశీ గారు నాకు లవ్ లెటర్ రాశారు. ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వచ్చి తను రాసిన లవ్ లెటర్ టేబుల్ మీద పెట్టి వెళ్ళారు. లవ్ లెటర్లో ఏకాంతంగా మాట్లాడాలి, పార్క్ రమ్మని అన్నారు. అందుకే పార్క్ వచ్చాను కృష్ణవేణి. ఈ లెటర్ చూడు. కృష్ణవేణి, వంశీ గారు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు ఈ రోజు అర్థమైంది. నేను లేకపోతే తను ఏమైపోతారోనని భయంగా ఉంది కృష్ణవేణి. ప్రేమ ముందా పెళ్లి ముందా అన్నట్టుగా నా మధ్య దాగుడు మూతలు నడుస్తున్నాయి. కృష్ణవేణి, ఓకే ఆఫీస్కే కదా కృష్ణవేణి, రా
కలిసే వెళ్దాం. మేడం, చిన్న పని ఉంది, అది చూసుకుని ఆఫీస్కి వస్తాను. ఓకే, బాయ్ కృష్ణవేణి. బాయ్ మేడం. వంశీ గారు, మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ వాళ్ళిద్దరు కాదు, నేను వంశీ. ఏమైందమ్మా, ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి? కృష్ణవేణి విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టి పంపించింది. అమ్మా, నమ్మలేకపోతున్నావు కదా వంశీ, ఇది పచ్చి నిజం. నో నో, కృష్ణవేణి సంతకాలు పెట్టుండదమ్మా, నేను నమ్మను. నేను నమ్మలేదు నాన్నా. కృష్ణవేణికి పెద్దరికంతో చెప్పి చూశాను, అయినా తనే నా మాట వినడం లేదు. ఒక అత్తగా చెప్పాను, వినిపించుకోలేదు. మన కుటుంబం కోసం రిక్వెస్ట్ చేసి చెప్పాను, వినలేదు. చివరికి కాళ్ళు కూడా పట్టుకుంటాను అన్నాను. తను తనెప్పుడో నీ జీవితం నుంచి వెళ్ళిపోయాను అని చెప్తోంది. నువ్వు కట్టిన తాళికి విలువ లేదు, అది బొమ్మల పెళ్లి అని ఎగతాళిగా మాట్లాడింది వంశీ. నా పేషెన్స్ చచ్చిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ డివోర్స్ పేపర్స్ తీసుకుని నీ దగ్గరకొచ్చానరా. కృష్ణవేణి సంతకమేనా? అవునా అన్న, కృష్ణవేణి సంతకమే. తను సంతకం పెట్టుండదు, పెట్టుండదు, నేను నమ్మను. ఇది కృష్ణవేణి సంతకం కాదు. కృష్ణవేణి, నేను మారిపోయానని నీ ప్రేమ కోసం వస్తే నాకు నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇదా. నేను నీకు ప్రేమలేఖ రాస్తే నాకు నువ్వు విడాకులు రాసి పంపావా కృష్ణవేణి?
నాన్న వంశీ నువ్వెందుకు నాన్న బాధపడుతున్నావు కృష్ణవేణి ఈ ఇంటి కోడల అర్హతను పోగొట్టుకుంది కృష్ణవేణి నీ జీవితంలో ముగిసిపోయిన అధ్యాయం అంతే తను నిన్ను కాదనుకుంది ఇక తన జీవితం తనది నీ జీవితం నీది ఈ రోజు నీకు హ్యాపీయెస్ట్ డే అనుకో వంశీ స్నిగ్ధకి నీకు గ్రాండ్ గా నిశ్చితార్థం చేసి పెళ్లి చేస్తాను తనతో జీవితం ఎంత సంతోషంగా ఉంటుంది నాన్న నాకు నమ్మకం ఉంది కృష్ణవేణి ఎప్పటికీ నీకు సరిజోడు కాదు నాన్న ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి మన జమీందారి ఇంటికి కోడలవడం అంటేనే ఎంతో అదృష్టం ఉండాలి నాన్న అసలు నీతో జీవితం పంచుకోవడం అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి నాన్న కృష్ణవేణి సంతకం పెట్టినందుకు నువ్వు సంతోషంగా ఉంటావని ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఎందుకింత వర్రి అవుతున్నావు నాన్న మేమంతా ఉన్నాం కదా స్నిగ్ధ నువ్వు మేడ్ ఫర్ ఈచ్ అదర్ తను సంతకం పెట్టింది నువ్వు సంతకం పెట్టివు నాన్న పెన్ తీసుకో సంతకం పెట్టనానా వద్దమ్మా నేను కృష్ణవేణితో మాట్లాడాలి తను విడాకుల మీద నిజంగా సంతకం పెట్టిందా లేదా అని నేనే స్వయంగా తెలుసుకోవాలి నన్న వంశీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు కృష్ణవేణి దగ్గరికి వెళ్తున్నానమ్మా ఎందుకు నాన్న అమ్మా నాకు గతం గుర్తులేదు తను నా భార్య అన్న స్పృహ ఏది నా మైండ్లో లేదు అందుకే నేను స్నిగ్ధ ప్రేమ వైపు మొగ్గాను తన్ని దూరం చేసుకోవడానికి నా దగ్గర రీజన్ ఉంది కానీ నన్ను దూరం చేసుకోవడానికి కృష్ణవేణి రీజన్ ఏంటి నేనెందుకు నా నుంచి దూరం అవుతుందో ఎందుకు సంతకం పెట్టిందో నేను తెలుసుకోవాలమ్మా నన్న వంశీ 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 నా కొడుకు జీవితంతో ఆ కృష్ణవేణి ఆడుకుంటోంది గురుదేవా మీ ముఖానికి ఏమైంది శవపేటికలో ఉన్న దేహం రాహుల్ దేవుది దేహంలో మళ్ళా ప్రాణం పోయగలం కానీ కాలము కరుద్రుడి రూపం తీసుకురాలేం అందుకే తన రూపం తిరిగి వచ్చేలా నా శక్తిని ధారపోశాను విశ్వంభర పెట్టిన కాలముఖరుద్రుడి కవచానికి ప్రాణం పోసి కాలముఖరుద్రుడి రూపం వచ్చేలా చేశాను నా రూపంలో ఉన్న శక్తంతా కాలముఖరుద్రుడి రూపంకి వచ్చేలా ధారపోశాను
అందుకే నా రూపం జీవకళను కోల్పోయింది। గురుదేవ మా దేవాది దేవుడి కోసం మీరు ఇంత చేస్తున్నారు, మీ ఋణం ఎలా తీర్చుకోగలం గురుదేవ? ఇలాంటి అద్భుత కార్యాలకు ఋణం తీర్చుకోవటం ఉండదు విశ్వంభర। ఒక అద్భుత కార్యం విజయవంతం కావాలి అంటే ప్రాణాలు కూడా పణంగా పెట్టాలి। మంచికైనా చెడుకైనా కర్తవ్యం నిర్వర్తించడమే విధి। కాలముఖ రుద్రుడిని సజీవుణ్ణి చేస్తానని నీకు మాట ఇచ్చాను। ఆ మాట నెరవేర్చాకే మళ్ళీ హిమాలయాలకు వెళ్తా। నా గురించి వదిలేయండి గురుదేవ। గురుదేవ తలభాగం వరకే ప్రాణం పోసుకుంది, మరి మిగతా దేహం? మిగతా దేహం కూడా సజీవం అవుతూ వస్తుంది, దానికి ఇంకా సమయం ఉంది విశ్వంభర। నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను దగ్గర లేకుండా ఎక్కడో ఉన్నాను, బాధగా ఉందమ్మా। సర్జరీకి ఎంత అయింది? అదంతా నేను పే చేస్తాను। అవసరం లేదమ్మా, అంతా కట్టేశాం। మావయ్య, ఈ హాస్పిటల్ మామ్కి తెలిసిన వాళ్ళదే, తనతో నేను ఫోన్ చేయించి మాట్లాడిస్తాను। అక్కర్లేదు బాబు, డబ్బులన్నీ కట్టేశాం। నీకేదో అయినట్టుగా నాకు పేడకలు వచ్చిందమ్మా, అప్పుడే నాకు అనుమానం వచ్చి నాన్నకి లండన్ నుంచి ఫోన్ చేశాను, కానీ నాన్నే విషయాలు ఏవి చెప్పకుండా దాచారు। నువ్వెక్కడ భయపడతావునని మీ నాన్న భయం। ఏంటమ్మా నువ్వు కూడా, నేనేమైనా చిన్నపిల్లనా? కొడుకైనా కూతురైనా నేనే కదా, మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు చెప్పు? మీకే కష్టం వచ్చినా కూతురుగా నాకే కదమ్మా చెప్పుకోవాలి। ఇప్పుడు మాకే కష్టం రాలేదు, నేను సంతోషంగా ఉన్నాను చూడు। నా బంగారం, నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావు కదమ్మా, నాకదే చాలు, తృప్తిగా ఉంది, సరేనా? Oh।
ఇంకోసారి కూతురు దగ్గర ఇలాంటి విషయాలు దాస్తే మాత్రం నేను ఊరుకోను. నా బంగారం వదిన, మీకు ప్రాణం పోసింది కృష్ణవేణి. నీ కడుపున పుట్టకపోయినా తను కన్న కూతురి కంటే ఎక్కువ వదిన నీకు. మనింటి కులదైవం, మనింటి దేవత వదిన కృష్ణవేణి, మనింటి దేవత.